వెల్కమ్ టు ఏకేఎస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భారత్తో వాణిజ్యం బంద్ అనే శీర్షికన భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలకు సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ ప్రచురించబడింది. ఇప్పుడు మనం ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటో చూద్దాం. భారతదేశం జమ్మూ కాశ్మీర్పై తీసుకున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో ఉన్నటువంటి జాతీయ భద్రతా సంఘం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ జాతీయ భద్రతా సంఘంలో ఎవరెవరు ఉంటారు? ఈ జాతీయ భద్రతా సంఘం తీసుకున్న కీలక నిర్ణయాలు: ఒకటి, భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య జరిగినటువంటి అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను పునః సమీక్షించాలి. రెండు, భారతదేశంతో జరుగుతున్నటువంటి వాణిజ్యాన్ని నిలిపివేయాలి. మూడు, పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత హై కమిషనర్ అజయ్ బిసారియాను బహిష్కరించాలి. భారతదేశంలో పాకిస్తాన్ హై కమిషనర్గా నియామకం పొందబోతున్న మొయిన్ ఉల్ హక్ నియామక ఉపసంహరణ. ఈ నిర్ణయాలతో పాటుగా కాశ్మీర్ లోయలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనను పాక్ హై కమిషనర్లతో ప్రపంచ దేశాలకు తెలియజేయడం. భారత రాష్ట్రపతి 373 రెడ్ విత్ క్లాస్ 1 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని 2019 ఆగస్టు 6 తేదీ నాడు పార్లమెంటు సిఫార్సు మేరకు 370 ఆర్టికల్ అధికరణ రద్దు నోటిఫికేషన్ను విడుదల చేశారు. మరొక న్యూస్ ఆర్టికల్, ఐరాస వాతావరణ నివేదికకు ఆమోదం. వాతావరణ మార్పులకు భూమి ఏ విధంగా ప్రభావితం అవుతోందన్న విషయమై అత్యంత సమగ్రంగా రూపొందించిన శాస్త్రీయ నివేదికను 195 దేశాల ప్రతినిధులు ఆమోదించినట్లు సమాచారం. ఈ నివేదికను IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఐరాస అనుబంధ సంస్థ రూపొందించింది. ఈ అధ్యయనంలో భూతాపం పెరుగుదల, ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుదలకు సంబంధించిన అంచనాలు, పరిష్కారాలు ఉన్నాయి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో వడ్డీ కోతలతో వృద్ధికి నాట్లు అనే శీర్షికన ఒక న్యూస్ ఆర్టికల్ ప్రచురించబడింది. ఈ న్యూస్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. ఆర్బీఐ తన ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నది. అవేంటివో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి, కీలక వడ్డీ రేట్ల తగ్గింపు. రెండు, నెఫ్ట్ సేవలు ఇక 24 గంటలు. మూడు, ఎన్బిఎఫ్సిలకు ఊతం. నాలుగు, కన్స్యూమర్ రుణాల రిస్క్ వెయిట్ 100%. ఐదు, బిల్లు చెల్లింపులన్నీ బీబీపీఎస్ పరిధిలోకి. ఆరు, సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటు. ప్రస్తుతం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సేవలు బ్యాంకు పనిదినాల్లో నెలలో 2వ మరియు 4వ శనివారాలు మినహాయించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో 24 గంటలు అందుబాటులో తీసుకొస్తున్నట్లు ఈ సమీక్షలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్య కొరతలో ఉన్నటువంటి ఎన్బిఎఫ్సిలకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల పరిమితిని పెంచేందుకై 2 కీలక నిర్ణయాలను తీసుకున్నది. క్రెడిట్ కార్డులు మినహా మిగతా కన్స్యూమర్ రుణాలన్నింటినీ రిస్క్ వెయిట్ను 125% నుంచి 100% తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అన్ని రకాల బిల్లు చెల్లింపులను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. చెల్లింపు లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకై సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయాలతో పాటుగా ఆర్బీఐ దేశ వృద్ధి గమనాన్ని పెంచేందుకై తన ద్వైమాసిక సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లను 35 బేస్ పాయింట్లు 0.35% కీలక వడ్డీ రేట్లను తగ్గించినది. దీనితో ప్రస్తుతం రెపో రేటు 5.40గా, రివర్స్ రెపో రేటు 5.15గా ఉన్నది. ఇలా కీలక వడ్డీ రేట్లను తగ్గించడం 4వసారి, మొత్తంగా 1.1% తగ్గించడమైనది.
ఈ కీలక నిర్ణయాల వల్ల వడ్డీ రేట్లు 9 సంవత్సరాల కనిష్టానికి చేరినవి. 2012 ఏప్రిల్ నుంచి 2013 మేల మధ్య కూడా ఆర్బీఐ తన వడ్డీ రేట్లను ఇలాగే 4 సార్లు తగ్గించినది. ఇప్పుడు మనం ఆర్బీఐ తన ద్రవ్య విధానాన్ని ఎందుకు అనుసరిస్తుందో చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యాల సాధనకై ఆర్బీఐ తన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుంది. ఆ లక్ష్యాలు ఏంటివో ఇప్పుడు మనం చూద్దాం. 1 ధరల స్థిరీకరణ, 2 సంపూర్ణ ఉద్యోగిత సాధన, 3 మారక రేట్ల స్థిరత్వం, 4 దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం. ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో భాగంగా 2 రకాలైనటువంటి సాధనాలను ఉపయోగిస్తుంది. 1 గుణాత్మక నియంత్రణ సాధనాలు, 2 పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు. మార్జిన్లు నిర్ణయించుట, పరపతి రేషనింగ్, వినియోగదారుల పరపతి నియంత్రణ, నైతిక ఉద్బోధ, ప్రత్యక్ష చర్యలు, వీటిని ఆర్బీఐ గుణాత్మక నియంత్రణ సాధనాలుగా ఉపయోగిస్తుంది. బ్యాంక్ రేట్, బహిరంగ మార్కెట్ చర్యలైనటువంటి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, చరనిల్వల నిష్పత్తి సాధనాలైనటువంటి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ లాంటి పరిమాణాత్మక నియంత్రణ సాధనాల ద్వారా ఆర్బీఐ ద్రవ్యాన్ని నియంత్రిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక మాంద్యంలో వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పరపతిని విస్తరించవచ్చు. ఈ కీలక వడ్డీ రేట్ల తగ్గింపును మరియు పెంచడాన్ని ఎవరు నిర్ణయిస్తారో మనం ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ నేతృత్వంలో ఉన్నటువంటి ద్రవ్య విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ ఈ కీలక వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ద్రవ్య విధాన కమిటీ లేదా మానిటరీ పాలసీ కమిటీ ఏ విధంగా ఏర్పడిందో ఇప్పుడు మనం చూద్దాం. సవరించిన 1934 ఆర్బీఐ యాక్ట్లోని సెక్షన్ 45ZB ద్వారా ఈ ద్రవ్య విధాన కమిటీ ఏర్పడినది. ఈ ద్రవ్య విధాన కమిటీ 1 సంవత్సరంలో 4 సార్లు సమావేశమవుతుంది. ఇందులో 6 సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుంది. ఈ ద్రవ్య విధాన కమిటీ యొక్క కోరం 4 ఓట్లు. కోరం టై అయినప్పుడు ఆర్బీఐ గవర్నర్ తన నిర్ణాయక ఓటును వేస్తారు. ప్రస్తుతం ఈ ద్రవ్య విధాన కమిటీలో సభ్యులెవరో మనం ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ గవర్నర్ చైర్మన్ మరియు ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉంటారు ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ద్రవ్య విధాన విభాగానికి చెందినటువంటి బీపీ కనుంగో. సెంట్రల్ బోర్డుతో నామినేట్ చేయబడినటువంటి ఆర్బీఐ అధికారి ప్రస్తుత మైఖేల్ పాట్రా. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందినటువంటి శ్రీ చేతన్ ఘాటే. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ పామి దువా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్కు చెందినటువంటి డాక్టర్ రవీంద్ర హెచ్ ఢోలాకియా సభ్యులుగా ఉన్నారు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందినటువంటి అంశం వేగంగా బ్యాక్టీరియా గుర్తింపు. ప్రస్తుతం బ్యాక్టీరియా సంక్రమణను గుర్తించేందుకై ప్రయోగశాలలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడ సెల్ కల్చర్, మైక్రోబయోలాజికల్ అసెస్మెంట్స్ వంటి విధానాల ద్వారా బ్యాక్టీరియా గుర్తింపు ఆలస్యమవుతుంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన రియల్ టైమ్ పీసీఆర్ పొలిమరైజ్ చైన్ రియాక్షన్ సాంకేతికతో బ్యాక్టీరియా సంక్రమణను వేగంగా గుర్తించగలుగుతున్నప్పటికీ ఖరీదైన ఉపకరణాలు, నిపుణులైన సిబ్బంది అవసరమవుతున్నారు. వీటికి భిన్నంగా తక్కువ వ్యయంతో ఎక్కడైనా సరే బ్యాక్టీరియాను గుర్తించే పరికరాన్ని ఐఐటి గువాహటికి చెందినటువంటి పరిశోధకులు ఆర్గానిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనే టెక్నాలజీ సహాయంతో ఒక పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం ద్వారా ప్రయోగశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాక్టీరియా ఉనికిని సత్వరం గుర్తించవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక అంశం, ఊతకర్రకు రోబోటిక్ సొబగులు. ఈ ఊతకర్ర ఎవరి కోసం? వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం. ఎందుకు? ఇతరుల సహాయం లేకుండా
తమంతట తాముగా స్థిరంగా నడవడానికి ఈ రోబోటిక్ ఊతకర్ర సహాయపడుతుంది. ఈ రోబోటిక్ ఊతకర్ర అయినటువంటి K9ను కొలంబియా విశ్వవిద్యాలయంలో భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి సునీల్ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం ఈ రోబోటిక్ ఊతకర్రను రూపొందించినది. ఇప్పుడు మనం ఈ K9 రోబోటిక్ ఊతకర్ర యొక్క ప్రత్యేకతలేంటో చూద్దాం. ఈ K9 ఊతకర్ర స్వతంత్రంగా పనిచేస్తుంది. వ్యక్తుల నడక తీరు, వేగం, అడుగుల మధ్య దూరం వంటి అంశాలను సెన్సర్ల ద్వారా పరిశీలిస్తూ వారి పక్కనే సాగుతుంది. దాన్ని తాకడం ద్వారా వ్యక్తులు పడిపోకుండా ఆసరా పొందవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక అంశం, క్షిపణి పరీక్ష కేంద్రానికి పర్యావరణ అనుమతులు. కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లెల మోదా తీర ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 154.42 హెక్టార్ల భూమిలో 1200 కోట్ల వ్యయంతో కేంద్రం ఒక క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. రాష్ట్రం కేటాయించినటువంటి భూమిలో అటవీ ప్రాంతం ఉండడం వలన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ 2వ దశ అనుమతులు 2019 ఆగస్టు 7న లభించినవి. 1వ దశ అనుమతులు 2017లో లభించినవి. ఇప్పుడు DRDO ఈ భూమిని స్వాధీనం చేసుకుని క్షిపణి పరీక్షా కేంద్రాన్ని నిర్మించవచ్చు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మరి ఒక అంశం, కమిషన్ పదవికి నన్నపనేని రాజీనామా. తెలుగుదేశం పార్టీ MLCగా ఉన్నటువంటి నన్నపనేని రాజకుమారి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియామకం పొందారు. ప్రభుత్వం మారడంతో నైతిక బాధ్యతగా తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి చెందినటువంటి అంశం, ఫోర్బ్స్ జాబితాలో 2018 జూన్ నుంచి 2019 సంవత్సరం జూన్ వరకు ఏడాది కాలంలో మహిళా క్రీడాకారులు నగదు బహుమతి, జీతభత్యాలు, బోనస్, వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆర్జించిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతున్నటువంటి 15 మంది మహిళా క్రీడాకారులతో ఒక జాబితాను రూపొందించినది. 15 మందితో కూడినటువంటి జాబితాలో 13 మంది టెన్నిస్ క్రీడాకారులే ఉన్నారు. ఈ జాబితాలో సెరెనా విలియమ్స్ 205 కోట్ల ఆర్జనతో మొదటి స్థానాన్ని, 170 కోట్ల ఆర్జనతో నవోమి ఒసాకా 2వ స్థానాన్ని, 39 కోట్ల ఆర్జనతో పీవీ సింధు 13వ స్థానంలో ఉన్నారు. థ్యాంక్ యూ.